సమంత న్యూస్, నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, కామారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు. రామారెడ్డి మండలం సగం కామారెడ్డి నియోజకవర్గానికి, సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే 10 గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్లాలంటే 50 కిలోమీటర్లు వస్తుందన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కలిపినట్టయితే రామారెడ్డి మండలంలోని 10 గ్రామాలు రంగంపేట, గొల్లపల్లి, పోసానిపేట్, మోషంపూర్, గిద్ద, గూగుల్తాండ, రామారెడ్డి, ఇసన్నపల్లి, కన్నాపూర్ తాండ గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు, మేధావులందరికీ అందుబాటులో ఉంటుందని, కామారెడ్డి వెళ్లాలంటే మనకు 10 కిలోమీటర్లు మాత్రమే వస్తుందని, ఇది కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడడం లేదని, దీనిపైన అన్ని పార్టీలను కలుపుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకుని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మద్దతు ఇచ్చే పార్టీకి సత్తా ఏంటో చూపించాలని, ఏ పార్టీ అయితే రామారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గంలో కలిపిన వారికి మద్దతు ఉంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో అంబాయి ప్రసాద్, లక్ష్మీరాజ్యం, రవి, నర్సింహులు, భిక్షపతి పాల్గొన్నారు. రంగారెడ్డి నియోజకవర్గంలో ఒక మండల కమిటీ మన ప్రియతమ నాయకుడు, ప్రజల ఆశాజ్యోతి, మనం గెలిపించుకున్న మన మదన్ మోహన్ అన్న గారు కమిటీ వేయడం జరిగింది. కాబట్టి నా పేరు గిరెడ్డి మహేందర్ రెడ్డి. మన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసంపేట గ్రామ నివాసిని. మన గ్రామంలో రామారెడ్డిలో ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో గల గ్రామాలకు చాలా ఇబ్బంది ఉంది, డెవలప్మెంట్ నోచుకోకుంటుంది. గత 10 సంవత్సరాల నుండి 2009 వరకు డీలిమిటేషన్ కానప్పడాగా అప్పటిగా ఈ కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఉండే కామారెడ్డి నియోజకవర్గం ఉండే, అప్పుడు నియోజకవర్గం ఒకటే దగ్గర ఉంటుండే, మనకు డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ప్రజలకు కాడి అందుబాటులో ఉంటుండే. రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే జిల్లా కేంద్రం దగ్గర ఉంది కానీ, జిల్లా కేంద్రం దగ్గర ఉంది కానీ మనకు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావాలన్నా ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఇక్కడికి వెళ్ళి కామారెడ్డి పక్కనేమో 5 కిలోమీటర్ల మున్సిపల్ పరిధి మా గ్రామాలు. అదే ఎల్లారెడ్డి నియోజకవర్గం కిరణానికి వెళ్ళాలంటే 50 నుండి 60 కిలోమీటర్లు ఒక రోజు పోయినా మరి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు. కావాలి ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈరోజు అంటున్నచ్చి ఈరోజు జ్ఞాపకం వచ్చిందని కొందరు నాయకులు మమ్మల్ని ప్రశ్నించింది. మేము ఎప్పటి నుండో పోరాడుతున్నాం మీది చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లో దృష్టి ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి పార్టీలకు అతీతంగా ఒక జేసీగా ఏర్పడి మన రామారెడ్డిలో గల గ్రామాలని ఇంకా ఎల్లారెడ్డిలో ఉన్న గ్రామాలను కామారెడ్డిలో కలపాలని చెప్పి ఒక జేసీగా ఏర్పడి మనం ఒక ఉద్యమంలో చేస్తే బాగుంటుంది అని ప్రతి పార్టీకి, ప్రతి పుర సంఘాలకు, ప్రజా యువజన సంఘాలకు, ప్రతి ఒక్క వీళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు గిరెడ్డి మహేందర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తా, ఎల్లారెడ్డి కామారెడ్డి నుండి మున్సిపల్ పరిధిలో వడ్డూరు ఎల్లారెడ్డి అక్కడికి వెళ్ళే దాంబర్ రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పటివరకు దాన్ని నేను రామారెడ్డి మండల జడ్పీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. రామారెడ్డి మండలం అనేది కామారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొన్ని గ్రామాలల్లో ఓటర్స్ చూసుకున్నట్టయితే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ సగం ఉంటారు, కామారెడ్డి కాన్స్టిట్యూన్స్ సగం ఉంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో కొన్ని ఓట్లు వేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, కొన్ని ఓట్లు అయిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ రామారెడ్డి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోతలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కావున రామారెడ్డి మండలానికి చూసుకున్నట్టయితే కామారెడ్డికి అతి చేరువలో ఉంటుంది. మున్సిపాలిటీ పరిధి చూసుకున్నట్టు 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ లిమిటేషన్ ఉంటుంది. అదే మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ చూసుకున్నట్టయితే మనకు మినిమం 80 కిలోమీటర్ దూరం కూడా వస్తుంది. కన్నపూర్ కానీ గోకుల్తాండ చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు బస్సు సౌకర్యం కానీ లేదు ఎల్లారెడ్డి పోదామంటే, ఏ సౌకర్యాలు కూడా లేవు. కావున ప్రజలందరూ మన మండలంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి గీత, రామారెడ్డి, ఈశాన్యపల్లి, ఉప్పల్వాయి, మోషంపూర్, రంగంపేట్, గొల్లపల్లి, కన్నాపూర్ తండ అన్ని గ్రామాల ప్రజలకు విన్నవిస్తున్నది ఏమనగా, మనం రేపు రాబో కాలంలో మన మండలంలోని ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ అన్నింటినీ కూడా కామారెడ్డి కాన్స్టిట్యూన్స్ కలిసినట్టయితే మనకు అన్ని